ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మన మొబైల్లో చాలా రకాల యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాము. వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రామ్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇంకా ఇతర న్యూస్ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాము. అన్ని యాప్స్ కూడా ఒకే యాప్ ద్వారా ఎలా రన్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. అంటే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవటం వలన మనం ఏ ఇతర యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవసరం లేదు. దాదాపుగా అన్ని రకాల యాప్స్ దీనిలోనే ఉన్నాయి. ఒకే యాప్ నుంచి వందలాది యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోకుండా యూజ్ చేసుకోవచ్చు. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్లేస్టోర్కి వెళ్ళి స్మార్ట్ కిట్ అని సెర్చ్ చేయండి. నేను ఆల్రెడీ నా మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని ఉన్నాను. ఇప్పుడు స్మార్ట్ కిట్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, నోట్ ప్యాడ్, ట్రాన్స్లేటర్ అంటే లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్, డిక్షనరీ, ఎక్సర్సైజ్, ఫైల్ మేనేజర్, కట్టర్, సౌండ్ కట్టర్, ఇట్లా అన్నీ ఉన్నాయి. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో 3 లైన్స్ ఉన్నాయి చూడండి, అక్కడ ప్రెస్ చేయండి. ఆల్ సోషల్ మీడియా, ఇక్కడికి వెళ్ళండి. ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, లింక్డ్ఇన్, ఇట్లాగే మనకు వాట్సాప్ కూడా ఉంటుంది. ఇక్కడ సెర్చ్ చేయండి. ఇదిగోండి వాట్సాప్. ఇంకా 3వది, ఇక్కడ న్యూస్ యాప్స్ అన్నీ ఉంటాయి. ఏబీసీ న్యూస్, బీబీసీ న్యూస్, సిఎన్ఎన్ న్యూస్, బ్యాక్ రండి, షాపింగ్ యాప్స్, అమెజాన్, బెస్ట్ బై, ఈబే, చూడండి. ఇట్లా అన్ని రకాల యాప్స్ని మనం ఒకే యాప్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.